राष्ट्र प्रभुत्वं राष्ट्र मुख्यमंत्री अनेक संदर्भालो पोड़ भूमि समस्या परिष्करिस्तामनि इच्चिना हामीनि నిరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడం ధరణి అనే ఒక దరిద్ర బోర్డు పోర్టల్ తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ మౌన దీక్షను భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ దీక్షను చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వచ్చేటువంటి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను కుర్చేసుకొని కూర్చొని సమస్యను పరిష్కరిస్తా అంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఒక్కసారి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రికి గుర్తు చేయడానికే కుర్చీ కూడా వేసినాం. ఇక్కడ సారు మహారాజు సారు ఎందుకంటే గడిల పాలన నడుస్తున్న విషయం మనందరూ తెలిసిందే. ఒకప్పుడు ఉండే పాలన దాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు మర్చిపోయారు కాబట్టి ఈరోజు ఆయన ఒక మహారాజు లెక్క ఆయన నిత్య జీవితాన్ని గడుపుతూ ఆయన ఆయన కుటుంబం తెలంగాణ ప్రజలను ఒక బానిస లెక్క తయారు చేసి బానిస బతుకులు చేసినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. 8 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. ఎవరు ఏ సమస్య చెప్పినా నేనే వస్తా కూర్చేసుకొని కూర్చుంటా సమస్యను పరిష్కరిస్తా అంటాడు. మళ్ళీ లాపత్త లేకుండా ఫామ్ హౌస్లో ఉంటాడు ఆయన. ఇంతవరకు ఏ సమస్య కూర్చేసుకొని కూర్చొని సమస్యను పరిష్కరిస్తాన్న ఏ సమస్య కూడా ముఖ్యమంత్రి పరిష్కరించలే. నోరు తెలిస్తే అవద్దాలే, నోరు తెలిస్తే అవద్దాలు ముఖ్యమంత్రి. సిగ్గులే కూడా నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి ధరణి అనేది గొప్ప పోర్టల్ అట. అది ఆ నోరు అద్దు అడుపు లేకుండాది. కరప్షన్ను తగ్గించడానికి కరప్షన్ను కంట్రోల్ చేయడానికంటే ధరణి పోటీ. కరప్షన్ గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వచ్చి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. కరప్షన్ గురించి మాట్లాడితే కరప్షన్ను తగ్గేయడానికే ధరణి పోటలు తీసుకొచ్చినట రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ధరణి అన్న పోర్టల్ తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న ఊళ్ళలో చిచ్చిపెట్టాడు. ఏ స్కీమ్ పట్టుకొచ్చినా ఏది చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన చుట్టపొలకు లాభం జరిగే విధంగా చేస్తాడు తప్ప దానిలో ఆయన స్వార్థం ఉంటుంది తప్ప స్వార్థపూరిత ఆలోచన తప్ప ఇది ప్రజలకు మేలు చేస్తుంది ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఏ కోశాన్ని ఉండదు ఆయనకు. ఎప్పుడు ఆయన బాగుపడాలి ఆయన కుటుంబం బాగుపడాలి వేల కోట్లు సంపాదించుకోవాలి హైదరాబాద్ చుట్టుపక్కలన్నటువంటి భూములను రెగ్యులర్ చేసుకోవడానికి దానిలో గోల్మాల్ చేయడానికి గోల్మాల్ గోవిందన్ లెక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త అవతారం ఎత్తి ఈ ధరణి అనే పోటీ తీసుకొచ్చాడు. ఇది తీసుకొచ్చిన తర్వాత ఎవరి జాగాలు ఎవరు పెరుగున్నాయో ఎవరు సర్వే నెంబర్లు ఎవరి మీదకి పోయినాయో ఎవరి పాస్త పుస్తకాలు ఎవరికి పోయినాయో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. 40-50 ఇండ్ల కిందట అమ్మిన భూములు అమ్మిన వాళ్ళు భూములు వదిలేసుకున్నటువంటి ఆ భూములు వాళ్ళందరూ వచ్చి ఊళ్ళకి వచ్చి రైతులు నిలబడుతున్నారు. ఇవాళ జాగాలు మాయి పాస్ పుస్తకాలు మాకు వచ్చినాయని చెప్పి రైతులను వేధిస్తుంటే ఇన్ని ఏళ్ళ తరబడి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి రైతులు ఎవరో వచ్చి ఎవడో వచ్చి భూమి నాది అని చెప్తే రైతుల గుండె వలుగుతుందా వాళ్ళ కదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి గుండె గరిగే ముఖ్యమంత్రి కాదు, మానవత్వమే మానవ మృగం రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదోళ్ళు నాశనం కావాలి, పేదోళ్ళ ఇబ్బందులు నాకు అవసరం లేదు, నేను బాగుపడాలి నా కుటుంబం బాగుపడాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంది తప్ప వేరు ఉద్దేశం కాదు. కబ్జా కాలం తీసేసిండు, కబ్జా కాలంలో ఉన్నారని పాస్పోర్ట్ కూడా ఇస్తలేడు. వాళ్ళ పేర్లు మార్చాడు, ఊర్లు మార్చాడు, తల్లిదండ్రుల పేరు కూడా మార్చిపడేసాడు. ఈ ఇంకొక ఆయన ఆఫీసర్ దగ్గర పోతే ఏమంటాడంటే లేదు సార్ రైతు బంధు నుంచి మనం తీసేయడానికి ఇదంతా చేస్తాం అంటుండే ఒక ఆయన. వాళ్ళ ధరణి పోర్టల్ వల్ల ఎవరికి న్యాయం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మళ్ళీ దానికి ఏం చేసినంటే లేదా ఏదైనా ఇబ్బందులు ఉంటే కరెక్షన్ ఆప్షన్ ఇస్తామంటున్నాడు. ఆ కరెక్షన్ ఆప్షన్ కోసం ఇవాళ నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు నాకు 3 దరఖాస్తులు వచ్చాయి, ఇప్పటికిప్పుడే 3 దరఖాస్తులు వచ్చినాయి.
సర్పంచులు.